हाय दिस इज बालकृष्ण चूस्तुन्नारु आडा मोबाइल टेक यूट्यूब चैनल चैनल मनम एन्नो विषयालु तेलियजेस्तुन्नाम अदुलो भागंगा ई रोजु एईटी सेकंड इयर विद्यार्थिनी विद्यार्थुलकु ई योक्क सेकंड लेसन सेकंड थियरी अयिनटुवंटि एसीबीई ऑटो चासिस अंड बॉडी इंजनीरिंग सब्जेक्ट लो ई योक्क सेकंड लेसन गा स्टीयरिंग सिस्टम सेकंड लेसन गा स्टीयरिंग सिस्टम इव्वडं जरिगिंदि। ఈ స్టీరింగ్ సిస్టమ్ జనరల్ గా ఇది ఆటోమొబైల్ స్టూడెంట్స్ అనే కాదు బయట ఉన్న ప్రతి ఒక్కరు కూడా మినిమం అవేర్నెస్ కోసం కూడా ఇది ఈ తెలుసుకుంటే చాలా మంచిది। ఎందుకంటే నవేడేస్ ప్రతి ఒక్కరు కూడా వెహికల్ అనేది డ్రైవ్ చేయడం సర్వసాధారణం అయిపోయింది। సో కొంచెం వీడి గురించి తెలుసుకున్నప్పుడు మంచిగా డ్రైవ్ చేయడానికి మరియు టర్నింగ్ ఎంత తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అనే ఆ చిన్న చిన్న అంశాలు కూడా ఇందులో రావడం జరుగుతుంది। सो इंदुलो मनम एमेम तेलुसुकोवच्चु अंटे रिक्वायरमेंट्स असलु ई ओक्क स्टीयरिंग सिस्टम एंदुकु पेट्टाली मरियु दीनिलो एन्नि रकाल स्टीयरिंग गियर्स उंटायि। सो इंदुलो एन्नि रकाल स्टीयरिंग गियर मेकानिजम्स उंटायि मरियु दीनि ओक्क ए यांगिल्स दींट्लो अप्लिकबल अवुतायि एंदुकंटे इदंता स्टीयरिंग काबट्टि कंपल्सरी टर्निंग्स जरुगुता उंटायि। ఈ టర్నింగ్ అనేది యాంగిల్ లో ఉంటుంది కాబట్టి అందులో ఏమేం యాంగిల్స్ ఉన్నాయి వాటి యొక్క డిఫెక్ట్స్ ఏమను ఉన్నాయా ఎంత డిఫెక్ట్స్ ఉంటాయి అవన్నీ కూడా మనం ఈ లెసన్ లో తెలుసుకోవచ్చు। సో ఇందులో ముందుగా మనం అసలు స్టీరింగ్ సిస్టం ఎందుకు పెట్టాలి అసలు ఎందుకు అవసరం ఫర్ ఎగ్జాంపుల్ గా మనం స్ట్రైట్ వే లో వెళ్తున్నప్పుడు మనకి స్టీరింగ్ తో పెద్ద పని ఉండదు కానీ ఎప్పుడైనా రైట్ టర్న్ గాని లేదా లెఫ్ట్ టర్న్ గాని రైట్ టర్న్ గాని లేదా లెఫ్ట్ టర్న్ గాని తీసుకోవాలి అంటే మనకి కంపల్సరీ కావాల్సింది ఏంటి స్టీరింగ్ సిస్టం। ఒకవేళ ఆ స్టీరింగ్ సిస్టం లేదనుకోండి ఏమైంది స్ట్రైట్ వై ముందు ఉంటే ఏది ఉంటే దాని గుద్దుతాం యాక్సిడెంట్ అయితే తర్వాత మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి। సో అందుకని మనం ఏం చేస్తాం టు ఏబుల్ టు టర్న్ ద వెహికల్ to able to turn the vehicle either left or right edaina gaani turning iskodam kosam adi kuda ela more mechanical efficiency with less efforts more mechanical efficiencies with less efforts anamata ante driver driving seat lo untadu tanu less effort chaala takku effort toti more mechanical advantages kavali मोर् मेकानिकल अड्वांटेजेस अंटे दानि अर्थम एंटी अंटे फर् एग्जांपल नीने ड्राइविंग सीट लो कूर्चुन्ना टर्निंग वस्तुंदी पातकालं कार्लल्लो एमयेदी चाला सार्लु इला रोटेट चेस्तू उंडाली अंटे ना योक्क लोड ऐ मीन ना योक्क वर्क वर्थनेस चाला एक्कुव अप्लाई चेयडं जरिगिंदी कानी वर्किंग एंत जरिगिंदी तक्कुव स्टीयरिंग तक्कुव डिग्री से तिरुगुता उंटायि కానీ నవేడేస్ ఇప్పుడు వచ్చింది జస్ట్ ఒక సింగిల్ హ్యాండ్ తోటి ఇలా అంటే చాలు అది టర్నింగ్ అనేది తీసుకుంటా ఉంటుంది। సో అంటే ఏంటి లెస్ ఎఫర్ట్ ఆఫ్ ద డ్రైవర్ లెస్ ఎఫర్ట్ ఆఫ్ ద డ్రైవర్ సో అంటే తక్కువ ఎఫర్ట్ పెట్టి కూడా మనం తక్కువ ఎఫర్ట్ పెడుతూ మరియు మోర్ మెకానికల్ అడ్వాంటేజెస్ అంటే చాలా ఎక్కువ మెకానికల్ అడ్వాంటేజెస్ గా తీసుకునేటువంటి దానికి మనం ఈ స్టీరింగ్ సిస్టం అనేది ఉపయోగిస్తాం। To turn the vehicle with less support of the driver with more mechanical advantages. So ఇందుకోసం మనం ఈ యొక్క స్టీరింగ్ సిస్టం అనే దాన్ని ప్లే చేయడం జరుగుతుంది। సో ఈ విధంగా స్టీరింగ్ సిస్టం మనకి పని చేస్తుంది। యాక్చువల్ గా ఇందులో ఎన్ని రకాల స్టీరింగ్ సిస్టమ్స్ ఉంటాయి సో స్టీరింగ్ గేర్ బాక్సులు ఏ విధంగా ఉంటాయి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు చూసుకుందాం। సో టైప్స్ टाइप्स ऑफ स्टीयरिंग गियर्स इंदुलो चाला इंपॉर्टेंट टॉपिक टाइप्स ऑफ स्टीयरिंग गियर्स मन की चला अंदुलो वार्म अंड व्हील रेंडोदी वार्म अंड रोलर मूडोदी
warm and sector. And nalugavadi rack and pinion. ఐదవది రీసర్క్యులేటింగ్ బాల్స్. ఆరవది క్యాప్ అండ్ లివర్. ఇన్ని రకాలైనటువంటి మనకి స్టీరింగ్ గేర్స్ ఉంటాయి. So worm and wheel, steering gear mechanism, sorry, steering gears, wheel and worm and roller, worm and sector, actually దీన్ని ఇక్కడ తీసుకెళ్ళొచ్చు, cam and lever and rock and pinion recirculating balls. So ఈ ఆరు రకాలైనటువంటి ఈ యొక్క స్టీరింగ్ గేర్ మెకానిజమ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి, ఒక్కొక్క దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. సో ఇది చేసే ముందు ఈ యొక్క స్టీరింగ్ గేర్ యొక్క ఉపయోగాలు మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఇది ఏమేమి, ఇది మనకేంటి, లెస్ ఎఫర్ట్ ఆఫ్ ద డ్రైవర్ అండ్ మోర్ మెకానికల్ అడ్వాంటేజ్ ఉంటూ టర్నింగ్ అనేది తీసుకునే విధంగా ఉండాలి. అంటే టర్నింగ్ తీసుకోవాలి, అందులో లెస్ ఎఫర్ట్ తోటి డ్రైవర్ యొక్క లెస్ ఎఫర్ట్ పెట్టి మోర్ మెకానికల్ అడ్వాంటేజ్ ఉండేటటువంటి దాన్ని స్టీరింగ్ సిస్టమ్ అంటాం. మరియు ఇది సెల్ఫ్ సెంటరింగ్ యాక్షన్ కూడా కలిగి ఉండాలి. సెల్ఫ్ సెంటరింగ్ యాక్షన్, ఈ సెల్ఫ్ సెంటరింగ్ యాక్షన్ అంటే ఏంటి అంటే మనం టర్నింగ్ తీసుకోవడానికి చాలా సేఫ్ తిప్పుతూ ఉంటాం, తిప్పి 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 మనం వదిలేస్తాం స్టీరింగ్ని, వదిలేస్తే దానంతటకు అదే మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళేటట్లుగా మనకి ఉంటుందన్నమాట. అంటే స్టీరింగ్ దానంతటికి అదే సెల్ఫ్ సెంటరింగ్ చేసుకునేటట్లుగా కూడా స్టీరింగ్ అనేది ఉండాలి. ఇందులో స్టీరింగ్ వీల్ ద్వారా వచ్చినటువంటి టర్నింగ్ అనేది షార్టెస్ట్ పాసిబుల్ టైం, అంటే అది తక్కువ టైంలో టర్నింగ్ అనేది తీసుకునే విధంగా కూడా స్టీరింగ్ సిస్టమ్ను మనం పెట్టాలి. మరియు ఈ మనం టర్నింగ్ తీసుకుంటున్నాం, అది ఒక్కొక్కసారి ఆ టర్నింగ్ తీసుకున్నప్పుడు ఇర్రివర్సిబుల్ యాక్టింగ్ అనేది జరుగుతూ ఉంటాయి. అంటే లోడ్ అనేది ఇర్రివర్సిబుల్ అవుతూ ఉంటుంది, డిగ్రీ ఇర్రివర్సిబుల్. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టీరింగ్ తిప్పుతూ ఉంటాం, తిప్పినప్పుడు అంటే ఓల్డ్ కార్లలో కానీ మాన్యువల్ స్టీరింగ్లో కానీ అది ఏమవుతుంది అంటే తిరగకుండా అప్పుడప్పుడు అడ్డుపడతా ఉంటుంది. సో అటువంటివి కూడా పడకుండా స్మూత్గా ఉండేటట్లుగా కూడా మనం ఈ యొక్క స్టీరింగ్ సిస్టమ్ను ఉండేటట్లు చూసుకోవాలి. సో ఈ విధంగా మనకి స్టీరింగ్ సిస్టమ్ అనేది ఇన్ని రకాలుగా ఉంటుంది, ఇన్ని రకాలుగా మనం ప్లేస్ చేయాలి. అంటే తక్కువ ఎఫర్ట్ వాడుతూ మోర్ మెకానికల్ అడ్వాంటేజ్ ఉంటూ టర్నింగ్ అనేది తీసుకోవడానికి స్టీరింగ్ సిస్టమ్ వాడతాం, ఇది సెల్ఫ్ సెంటరింగ్ యాక్షన్ ఉండాలి, మరియు రోడ్డు నుంచి వచ్చేటువంటి లోడ్స్ ఏవైనా కానీ మన హ్యాండ్స్ దాకా రాకుండా అదే రిసీవ్ చేసుకునేటట్లుగా కూడా ఉండాలి. సో అంటే ఏ డిగ్రీ ఆఫ్ ఇర్రివర్సిబుల్ యాక్షన్ అన్నమాట. సో అటువంటివి కూడా మన దాకా రాకుండా అదే తీసుకునేటట్లుగా ఉండాలి. మరియు టర్నింగ్ అనేది చాలా తక్కువ టైంలో తిరిగేటట్లుగా, అంటే షార్ట్ పాసిబుల్ టైంలో తిరిగేటట్లు కూడా ఉండాలి. సో ఇన్ని రకాలైనటువంటి రిక్వైర్మెంట్స్ మనం స్టీరింగ్ సిస్టమ్కి ఉండేటట్లు చూసుకుంటాం. మరియు మనకి ఇచ్చినట్లుగా ఇన్ని రకాలైనటువంటి టైప్స్ కూడా ఈ స్టీరింగ్ గేర్లలో ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క స్టీరింగ్ గేర్ బాక్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ ఏ విధంగా ఉంటుంది, దాని వర్కింగ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. అంటే వామ్ అండ్ వీలు వర్కింగ్ ఎలా ఉంటుంది, మరియు వామ్ అండ్ రోలర్ ఎలా ఉంటుంది, ఇంకా ఈ మిగిలిన ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో ఈ యొక్క స్టీరింగ్ గేర్ల గురించి మాట్లాడదాం. దాని తర్వాత మనకి స్టీరింగ్ గేర్ మెకానిజమ్స్ కూడా ఉన్నాయి, ఆ మెకానిజమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.